తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఈ గండం గడిస్తే చాలు. రచించిన వారు కొంపెల్ల కామేశ్వరరావు గారు. కథ విందాము. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అంది లలిత ఏ ఉత్పోద్ఘాతము లేకుండా. నాకెలాంటి సంబంధము లేనేలేదు, అలాగని నా ప్రమేయం లేకపోనూ లేదు అంది. తలుచుకుంటోంది, నిట్టూరుస్తోంది, లోపల మదన పడుతోంది. చెప్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అన్న శంక, చెప్పకపోతే గుండె బరువు కొంతైనా తీరేదెలా అన్న ఆవేదన. ఈ స్పందనలన్నీ ఆమె ముఖ కవళికల్లోనే ప్రతిఫలిస్తున్నాయి. కాసేపు మౌనం రాజ్యమేలింది. నువ్వు చెప్పాలనుకుంటే చెప్పేయి అన్నాను. ఏం నిర్ణయించుకుందో ఏమో, తల పంకించి సంఘటన గురించి చెప్పడానికి సిద్ధపడింది. సాటి ఆడదే నా బ్రతుకులో నిప్పులు పొయ్యాలని తలపెట్టింది అంది. అసలేం జరిగిందో చెప్పమ్మా, ఇందాకట్నుంచి సందేహాలతో శంకలతో సతమతమవుతూ ఉన్నావు అన్నాను. ఆ రోజు అమ్మా నాన్న ఏదో పని మీద మా సొంతూరు వెళ్లాల్సొచ్చింది. బావ జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కాబట్టి అక్క కుటుంబం అక్కడ, తమ్ముడు స్టేట్స్లో చదువు. చిన్నప్పటినుండి కాస్త ధైర్య సాహసాలు ఎక్కువే. ప్రతి చిన్న విషయానికి బెంబేలు పడిపోవడం, కుదేలైపోవడం నా తత్వం కాదు. డిగ్రీ చదువుతూ ఉండగా నలుగురైదుగులు అబ్బాయిలు ప్రేమిస్తున్నామంటూ వెంటపడితే చివాట్లు పెట్టి బ్రతుకు విలువ అర్థమయ్యేటట్లు వివరించి ప్రేమైనా మరి ఏదైనా జీవితంలో స్థిరపడ్డాకేనంటూ నచ్చజెప్పేదాన్ని. ఇంట్లో నాకు అవసరమైనంత స్వేచ్ఛ ఇచ్చారు, అలాగని నేను దాన్ని వృధా చేయలేదు. ఎప్పుడూ నిగ్రహాన్ని నిబ్బరాన్ని కోల్పోలేదు. కానీ ఆ రోజు మా పక్కింటమ్మాయి వాణి హడావిడిగా మా ఇంటికొచ్చి, అక్క ఈరోజు నీకు సాయంకా పడుకోనా అడిగింది. అక్కర్లేదులే, పర్వాలేదు, ధైర్యంగా ఉండగలను అన్నాను. ఆమె చొరవ చనువు ఇష్టం లేకపోయినా మరీ మొండిగా తిరస్కరించలేకపోయాను. పైగా పక్కింటి వాళ్ల అమ్మాయి కాబట్టి మరీ అంత కటవుగా చెప్తే బాధపడుతుందని నీ ఇష్టం అనేశాను. రాత్రి భోజనం చేసొచ్చింది. అనుకున్నట్టుగానే చాలాసేపు కబుర్లు చెప్పుకుని పడుకున్నాం. రాత్రి ఎంతసేపు మెలకువగా ఉన్నా ఉదయం 5:30కే లేవడం నా అలవాటు. ఆ ప్రకారమే సరైన సమయానికే మెలకు వచ్చింది. వాణి వైపు చూశాను, ఆలస్యంగా లేస్తుందేమో, అదీకాక రాత్రి చాలా పొద్దుపోయింది అనుకుంటూ లోపలికి వెళ్ళాను. 6 గంటలయ్యింది. 7 గంటలకి, 7:30, 8 గంటలకి చూశాను, లేవలేదు. 8:30 వరకు చూసి ఇక లాభం లేదని దగ్గరకు వెళ్ళి తట్టాను. కదలిక లేదు, గట్టిగా కుదిపాను. కదలలేదు, అనుమానం వచ్చింది. చేతుల్ని చూశాను, పిడికిలి బిగించి ఉంది. బలవంతంగా వేళ్లు సాగదీశాను. చేతిలో నిద్రమాత్రలున్నాయి. ఆత్మహత్యాయత్నం అంతే. ఒక్కసారిగా నా కాళ్ల కింద భూమిని ఎవరో తవ్వేస్తూ పాతాళంలోకి దోసేస్తున్న భావన. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేసింది, ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూనే మరో ప్రయత్నం చేద్దామనుకుని చెంప చెళ్ళుమనిపించాను. శక్తినంతా కూడగట్టుకుని లేపి కూర్చోబెట్టి చేతుల్లో నుంచి జారిపోకుండా గట్టిగా పట్టుకుని గుండెలపై పిడిగుద్దులు గుద్దుతూ లేపాను. కళ్ళు తేలేస్తోంది, ఏది గమనించే స్థితిలో లేదు. అలా చేయకుండా ముఖాన్ని అటూ ఇటూ కదుపుతూనే వాళ్ళమ్మగారిని పిలిచాను. ఆవిడ పరుగు పరుగున వచ్చి ఏడుస్తూనే గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. నాకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు ఆవిడకు చెప్పి చుట్టుపక్కల ఇళ్ల దగ్గర ఎవరైనా ఉన్నారేమో చూశాను. అదృష్టవశాత్తు తెలిసిన ఓ వ్యక్తి మోటార్ సైకిల్ను స్టార్ట్ చేస్తూ కనిపించాడు. అతనికి చూచాయిగా విషయం చెప్పి వెంటనే ఆటోని పిలవమన్నాను. ఆటో రాగానే వాళ్ళమ్మగారితో సహా ఆసుపత్రికి వెళ్ళాను. అందులో కూర్చున్నానే కానీ మనస్థిమితం లేదు. ఇప్పుడేం చెయ్యాలి అన్నట్టు ఆటోని పిలిచిన వ్యక్తికి విషయం చెప్పేశాను. ఒకవేళ అతను పోలీసులకు రిపోర్టిస్తే, రేపిదంతా పత్రికల్లో వస్తే, ఆమె ఆత్మహత్యాయత్యాన్ని హత్యగా చిత్రీకరిస్తే తన బ్రతుకు చట్టబండలవ్వదు, అమ్మా నాన్న ఏమైపోవాలి, పిల్లల పెంపకం పట్ల క్రమశిక్షణ పట్ల వారికి ఉన్న నమ్మకం ఏమైపోవాలి, ఇదంతా ఆలోచించకుండా అతనికి విషయం చెప్పేశానేమిటి. కానీ నా ప్రమేయమే, ఏదీ లేదే, అలాగని చెప్తే నమ్మేవాళ్ళెవరు. చచ్చా, ఇలాంటి పరిస్థితి వస్తుందనుకుంటే అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళిపోదునే. ఓ పద్ధతిలో లేని ఆలోచనల కీకారణ్యంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఒక పక్క ఆవిడ మాటలు సూదల్లా పొడుస్తున్నాయి. ఎందుకు చేసిందో వాణికి స్పృహ వస్తేనే తెలుస్తుంది. కానీ ఎవన్నో ఉద్దేశిస్తూ పరోక్షంగా నేనే నేరస్తురాల్ని అన్నట్టు మాట్లాడుతోంది వాళ్ళమ్మ. భగవంతుడా, ఏమిటి నాకీ పరీక్ష అనుకున్నాను. అప్రయత్నంగా 1 గంట గడిచింది. 1 గంటం గడిచింది.
ప్రాణానికి ప్రమాదం తప్పింది. ఆసుపత్రి డాక్టర్ ఫ్యామిలీ ఫ్రెండు. ఆయన్ని కలిసినప్పుడు ఏం జరిగిందని ప్రశ్నించారు. రాత్రి నుంచి జరిగిన సంఘటనలు వివరించాను. ఆశ్చర్యపోయారాయన. ఆమెకు పెళ్ళయ్యిందా అడిగారు. ఇంకా అవ్వలేదు, సంబంధం కుదిరింది అన్నాను. తల పంకించి అదే కారణమై ఉండొచ్చు అన్నారు. అంటే ఆమెకు త్వరగా పెళ్లి చేయాలి అన్నారు. ఆమె తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడికొచ్చారా? నా దగ్గరికి రమ్మను అన్నారు. ఆంటీ, డాక్టర్ గారు రమ్మంటున్నారు అని పిలుస్తూ లోపలికి తీసుకువెళ్లాను. కుర్చీలో కూర్చోమంటూ అసలేం జరిగిందో అడిగారు. వివరాలు నాకేం చెప్పలేదండి. లలితకి తోడుగా రాత్రి వాళ్ళింటికి వెడతాను అంది. అక్కడేం జరిగిందో తెలియదు అంటూ నా వైపు అనుమానంగా చూశారు. ఇంతకీ ఎలా ఉంది సార్ అడిగారు. లలిత వైపు ఎందుకు చూస్తారు? ఆత్మహత్యాయత్నం నేరం, పైగా వాళ్ళింట్లో. సమయస్ఫూర్తితో ఎంతో ధైర్యంగా వ్యవహరించి ఇక్కడికి తీసుకొచ్చింది అమ్మాయి. ఒక్క అరగంట ఆలస్యమైతే మీ అమ్మాయి మీకు దక్కేది కాదు. త్వరగా పెళ్లి చేయండి. సంబంధాలు చూస్తున్నారా అడిగారు. కుదిరింది, త్వరలో ముహూర్తం పెట్టుకుంటున్నామండి అన్నారు. ప్రేమ వ్యవహారం లాంటిది ఏదైనా మౌనం వహించిందామే. మీరు మాట్లాడకపోతే ఎలా? తల్లిగా ఆమె మనసులో ఏముందో తెలుసుకున్నారా? అదే ఈ స్థితికి తెచ్చింది. బహుశా ఆమె ఎవరినో ఇష్టపడుతుంది. మీరు వేరే పెళ్లి చేయడం వల్ల సంసారం చిక్కుల్లో పడుతుంది అన్నారు. మళ్ళీ మౌనం. ఏం మాట్లాడరు? మీరు చేయబోయే పెళ్లికి ఆమె సిద్ధపడుతుందా? ఒకవేళ చేసుకున్నా ఆ తర్వాత రాజీ పడుతుందా? మళ్ళీ ఆ ప్రయత్నమే చెయ్యదా? పాపం, అనవసరంగా ఆ కుటుంబం వీధిన పడుతుంది. నేనన్నది మీకు అర్థమవుతుందా అంటూ ప్రశ్నలు గుప్పించారు డాక్టర్ గారు. దేనికి సమాధానం ఇవ్వలేదామే. ఈ అమ్మాయి కుటుంబానికి మాకు ఎప్పటినుంచో స్నేహం, అందుకే చికిత్సకి ఒప్పుకున్నాను. కానీ లేకపోతే ఇటువంటి కేసుని ఎవ్వరూ తీసుకోరు అన్నారాయన మళ్ళీ. ఆమె ఈ ప్రశ్నలన్నింటినీ విని తట్టుకోలేకపోయారు. నన్నేం అడగొద్దు, దయచేసి ఏం జరిగిందో చెప్పండి ఆంటీ. ఒక్క అరగంటలో స్పృహ వస్తుంది, ఆమెనే అడగండి అన్నారు. అన్నట్టుగానే అరగంటలో మెలకు వచ్చింది. అప్పటిదాకా ఆత్రంగా చూస్తున్న లలిత ఊపిరి పీల్చుకుంది. ఏమైందమ్మా వాణి అడిగారు. కాసేపు బేల చూపులు చూసింది. నేను, నాకు 2 నెలల నుంచి పీరియడ్స్ రావడం లేదు. మరి నాతో చెప్పలేదే అడిగారు. ధైర్యం సరిపోలేదు. 2 రోజుల క్రితం లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, గర్భవతిని అన్నారు. అదే రోజు సాయంత్రం అతనికి ఫోన్ చేశాను, ఊళ్ళో లేదు అన్నాడు. రాత్రి మళ్ళీ ఫోన్ చేశాను, సమాధానం లేదు. ఈ విషయాలన్నీ లలితకి చెప్పాలి అనుకున్నాను, చెప్పలేకపోయాను. ఏం చెయ్యాలో తోచలేదు. తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర మాత్రలు మింగేశాను అంది ఏడుస్తూ. మరి నీకు ఈ మాత్రలు ఎక్కడ్నుంచొచ్చాయి అడిగాడు డాక్టర్ గారు. నా బ్రతుకులో చిచ్చు పెట్టాలనుకున్నావు కదూ, అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డావు కనుక సరిపోయింది. లేకపోతే నేను మా అమ్మ నాన్న ఏమై ఉండేవాళ్ళం? నాకిష్టం లేకపోయినా ఇంటికొచ్చి ద్రోహం తలపెట్టావు. మీ అమ్మగారు నన్ను హంతకురల్లా చూస్తున్నారు. నీకేం ద్రోహం చేశానని ఇంత అఘాయిత్యానికి ఒడిగెట్టావు అన్నాను ఈసడెప్పుగా. నేనంత దూరం ఆలోచించలేదు అంది వాణి. ఇంతకీ అతనెవరే? ఈ ఊరేనా? మనవాళ్లేనా? ఈ ఊరేనమ్మా, ప్రస్తుతం ఊళ్ళో లేను అన్నాడు అంది. 2వ ప్రశ్నకి జవాబివ్వలేదు. డాక్టర్, అబార్షన్ చేసేయండి సార్, అదయ్యాక పెళ్లి చేసేస్తాం అన్నారు ఆంటీ. 2 రోజుల తర్వాత వాణి ఇంటి బయట నిలబడి అమ్మా అంటూ అరిచిన అరుపుకి ఉలిక్కిపడి వాళ్ళమ్మగారు నేను బయటకొచ్చాం. కొంచెం దూరంలో మోటార్ సైకిల్పై ఓ వ్యక్తి వెళుతూ ఉండటం కనిపించాడు. అడిగో అతనేనమ్మా అంది. నిజంగా నాకు పెద్ద షాక్. ఆ రోజు నేను ఆటోని పిలవమని చెప్పింది అతనికే అంది లలిత. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.